చికెన్ బాస్కెట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్, క్యారెట్, కరేపాకు, ఈ చిప్స్ అన్నమాట. ఇవి మనం ఇప్పుడు వేపుకోవాలన్నమాట. నల్లీలు వేపుకొని దానిపైన గార్నిష్ చేసుకోవడానికి. ఇప్పుడు రండి, ఇంకా మనం చికెన్ బాస్కెట్ చేసుకుందాము. ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వేసేసి పిండిని ఇలా కలిపి పెట్టుకున్నానన్నమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు పక్కకు ఇలా కలిపి పెట్టుకోకపోతే మనకు రాదన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్నాం, చూస్తున్నారు కదా. ఇంకో ఇప్పుడు దీన్ని నేను రొట్టె చేసేసేసి ఈ గ్లాసులకి అంటిస్తానన్నమాట. ఆయిల్ పూస్తున్నాను. ఇలా రౌండప్గా గ్లాసులన్నిటికీ ఆయిల్ పూసుకోవాలన్నమాట, లేకపోతే మనకు అది రాదు, బాస్కెట్ రాదన్నమాట, అతుక్కుపోతుంది. ఆయిల్ పూసేస్తే తర్వాత, ఆయిల్ వేసిన తర్వాత మనం తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. వస్తుందా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది గ్లాస్ మొత్తం రాలేదు. ఇగో చూడండి, ఇలాగా అన్ని గ్లాసులకి ఇలా పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్తగా అంటించుకోవాలి. మళ్ళీ అది ఇడిపోయింది అనుకో, తర్వాత దీని లోపల మనము అంతా వేస్తాం కదా చికెన్, అది మళ్ళీ కిందకి జారిపోతుంది అన్నమాట. ఇలా వెనక ఓపెన్ లేకుండా పెట్టేసుకోవాలి. దానిపైన వేయటానికి, గార్నిష్ చేయటానికి నల్లీలు వేస్తున్నాము. కరేపాకుని ఇలా సన్నగా తురుముకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తురిమేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా ఈ పచ్చిమిర్చి కట్ చేస్తుంటే ఫేస్ అంట పచ్చిమిర్చి మీద పాపన్న ఫేస్ లాగా పెట్టానంట మా పాప అంటుంది. ఇప్పుడు టమాటా కట్ చేసుకోవాలి. మళ్ళా ఒక క్యారెట్ కావాలి. క్యారెట్ కావాలా నీకు? పెట్టండి కదా క్యారెట్, నేను తినేస్తున్నాను. ఈరోజు నీకు క్యారెట్ లేదు, నేను తినేనా? నీకు వద్దులే క్యారెట్, సరేనా? అవుతుంది. ఇదిగో మన బాస్కెట్లు పెట్టుకుందాం, సరేనా? అందులో ఫస్ట్ చికెన్ వేస్తున్నాను. ఇవన్ ఫ్రెండ్స్,
చికెన్ వేస్తున్నా లోపల. చికెన్, ఆనియన్స్, తర్వాత టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఇగో నల్లి ఉంది, కరివేపాకు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానన్నమాట. అందరు అంటుంటే సరే ఎలా ఉంటుందో ఒకసారి నేను కూడా చూద్దామని చెప్పి ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇది నాకు, ఇది మీకు. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. సూపర్ నైస్.